ఈ నెల 5 నుంచి మాస్కులు హెల్మెట్ లైసెన్సులు ఇతరత్ర ఏమీ లేకున్నా వాహనాలు సీజ్ చేయబడును అని ఆదేశాలతో మహబూబాబాద్ లో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు। కురవో రోడ్ లో ఓ పోలీసు హెల్మెట్ ధరించలేదని ఓ వాహనాన్ని ఆపి వాహనదారునిపై చేయి చేసుకోగా వాహనంపై ఉన్న అతని కూతురు భయంతో వణుకుతూ కన్నీరు మున్నీరుగా విలపించింది। దీంతో చుట్టుపక్కల ఉన్న వారంతా ఆ ఎస్ఐపై మాటల యుద్ధం చేశారు। దీంతో ఆ వాహనదారుడు నిరసనగా రోడ్డుపై బయటాయించాడు। సంఘటన స్థలానికి సిఐ వెంకటరత్నం చేరుకుని అతనితో మాట్లాడి నిరసన విరమింపజేశారు। క్రమశిక్షణలో పెట్టాల్సిన పోలీసులే క్రమశిక్షణ కోల్పోయి ఇలా ప్రవర్తించడంపై నెటిజన్లు పోలీసులపై మండిపడుతున్నారు। ఇక పోలీస్ స్టేషన్ లో వాహనాలతో కిటకిటలాడుతున్నాయి। Please like, share and subscribe to BCN Telugu News.